ప్రభుత్వానికి మంచిది ప్రజలకు కూడా మంచిది మణిపూర్లో ఊరేగుతున్న ఉన్మాదం రెండేళ్ల బాలుడి తల చేతుల నరికి దారుణ హత్య రెండేళ్ల చిన్నారితో పాటు కుటుంబంలోని ఆరుగురిని చంపేశారు నదిలో మృతదేహాలు వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య రాష్ట్రంలో తీవ్ర నిరసనలు ఉద్రిక్తత కేంద్ర హోంశాఖ సమీక్ష విద్వేషపూరిత రాజకీయం కోసమే బీజేపీ చోద్యం కరిగే బీరేన్ సర్కార్కు ఎన్పిపి మద్దతు ఉపసంహరణ అంటూ చూస్తాను నేను మొన్న రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు మణిపూర్లో జరుగుతున్నది ఏంది ఈ కుకీలే ఎందుకు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారనేటువంటి మళ్ళీ చెప్తా మీకు సింపుల్గా రెండే రెండు వర్డ్స్ కుకీలు అంటే కుకీలు అంటే కన్వర్టెడ్ పీపుల్ హిందుత్వం నుంచి లేదా సనాతనం నుంచి వేరే మతాల్లోకి కన్వర్ట్ అయినటువంటి పీపుల్ కుకీస్ అంటే కన్వర్టెడ్ వీళ్ళంతా చాలా వరకు వలస వచ్చిన వాళ్ళు పక్కన ఉన్నటువంటి మయన్మార్ బర్మ బంగ్లాదేశ్ నుంచి కన్వర్ట్ వచ్చిన వాళ్ళు హిందుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ పెద్ద ఎత్తున కన్వర్ట్ చేసిన వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్స్ని తర్వాత వివిధ దేశాల నుంచి ఆ పక్కన ఉండేటువంటి చిన్న చిన్న దేశాలన్నింటి నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత ఇదే మణిపూర్లో మైతేయి అనే ఒక తెగ ఉంది ఈ మైతేయిలు ఎవరు ఇప్పటి వరకు కూడా ఇంకా సనాతనంలో కొనసాగుతూ కేవలం భారతదేశం అంటే మాత్రమే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కుకీలకి భారత్ అంటే పడదు మైతేలకు మాత్రమే భారత భారత బిడ్డలు వీళ్ళు కేవలం భారత్ అంటేనే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఈ భారతీయులు వర్సెస్ ఈ కన్వర్టెడ్ బ్యాచ్ ఏదైతే జరుగుతుందో దాని ఎఫెక్టే కేవలం ఈ మైతే తెగను అంతం చేసి మణిపూరు మనకు ఉండేటువంటి ఏడు సపరేట్ సెవెన్ సిస్టర్స్ అంటాం కదా సెవెన్ సిస్టర్స్ సెవెన్ ఏడు ఏడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు రాష్ట్రాలని క్రిస్టియన్ కంట్రీస్గా లేదా ముస్లిం కంట్రీస్గా తయారు చేసి వీటిని స్పెషల్గా ఈ మణిపూర్ అనేటువంటి రాష్ట్రాన్ని క్రిస్టియన్ కంట్రీగా సపరేట్గా అనౌన్స్ చేయాలని కోరుతూ ఉన్నారు ఎవరు కుకీలు కుకీలు అనేవాళ్ళు లిటల్గా చెప్పాలంటే మిలిటెంట్లు మిలిటెంట్లు వాళ్ళ దగ్గర ఎంత ఎక్వెప్డ్ మెషినరీ ఉందంటే ఈ ఈ ఈ కన్వర్ట్ చేస్తున్నటువంటి ఆ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బాంబులని గ్రెనేడ్స్ని అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్ని కూడా అందిస్తూ ఉన్నారు కొన్ని కోట్ల డబ్బు ఫార్ లెఫ్ట్ ఆఫ్ యుఎస్ ఈ ఫార్ లెఫ్ట్ యుఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే ఇవాళ బంగ్లాదేశ్ని కూడా అనిశ్చితి గురిచేస్తుంది ఫార్ లెఫ్ట్ ఫార్ లెఫ్ట్ ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్లో కూడా అనిశ్చితిని క్రియేట్ చేసింది ఈ ఫార్ లెఫ్ట్ వాళ్ళే ఈ మణిపూర్లో కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇదే టీం ఇవాళ ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికన్స్లో చాలామంది ఎందుకు భయపడుతూ ఉన్నారంటే ఫార్ లెఫ్ట్ అనేటువంటి దాన్ని కూకటి వెళ్తేట పీకి అవతల పడేస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన ఫార్ లెఫ్ట్ దీని వెనకాల ఫార్ లెఫ్ట్ వెనకాల పెద్ద ఎత్తున పనిచేసేటువంటి వాడు జార్జ్ సోరోస్ ఒక ముసలోడీడు యుఎస్లో ఉంటాడు లేదా యూకేలో ఉంటాడు ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్నటువంటి పూర్తి అనిశ్చితి కారణం ఇగో ఈ దరిద్రుడు ఒకటి జార్జ్ సోరస్ ఏ దేశంలో మతాలకు సంబంధించి గొడవలు జరిగినా ఏ దేశాల్లో కాస్ట్కి సంబంధించి గొడవలు జరిగినా ఏ దేశంలో రేసిజంకి సంబంధించి గొడవలు జరిగిన మీకు గుర్తుందా కొన్నేళ్ళ క్రితం ఇక్కడ నుంచి రెండు రెండు నుంచి నాలుగేళ్ల క్రితం అమెరికాలో పెద్ద ఎత్తున ఒక యుద్ధం స్టార్ట్ అయింది వైట్ వర్సెస్ బ్లాక్ లేదా బ్లాక్ వర్సెస్ వైట్ నల్ల జాతీయుడు వర్సెస్ తెల్ల జాతీయుడు అని దానిని కల్ కూడా వీడే జాజ్ సోరోస్ లెట్ మీ ఛాలెంజ్ యూ అండ్ టెల్ యూ ఈ ఫార్ లెఫ్ట్ అనేది కనుక లేకపోతే ప్రపంచం చాలా సున్నితంగా సూక్ష్మంగా చాలా ఆనందంగా ఉంటుంది ఇవాళ జాతుల మధ్య మతాల మధ్య వైరుధ్యం లేదా ఏదైతే ఈ భేదం యుద్ధ కైండ్ ఆఫ్ వాతావరణం కనిపిస్తుందంటే వీడి వల్లది అండ్ దిస్ ఫెలో ఎస్ అన్ గ్రేట్ కాంటాక్ట్ విత్ కాంగ్రెస్ స్పెషల్లీ రాహుల్ గాంధీ ఐ డోంట్ వాంట్టు మెన్షన్ మోర్ డీటెయిల్స్ ఇన్ హియర్ ఇది అర్థమైతే మీకు మణిపూర్లో జరుగుతున్నది అర్థమవుతుంది జార్జ్ సోరోస్ గారు ఎందుకు రాహుల్ గాంధీతోనే కలిసి పనిచేస్తూ ఉన్నాడో అర్థమవుతుంది దేశం కోసం ఎవరు చేస్తూ ఉన్నారు ధర్మం కోసం ఎవరు ఉన్నారు అనిశ్చితిని క్రియేట్ చేయడానికి ఎవరు ఉన్నారనేది అర్థమైపోతుంది దయచేసి మణిపూర్లో జరుగుతున్నటువంటి అంశంలో మనం సపోర్ట్ చేయాల్సిందే మనం ఎవరైనా ఎవరికైనా మద్దతు తెలుపాలనుకుంటే ఎదుగుండి మైతేయికి తెగకు మాత్రమే తగ్గపాలి కేవలం వీళ్ళే భారతీయులు మైతేయులు మాత్రమే భారత్ అంటే ఇష్టం కుకీలకు కాదు కుకీలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే మల్లికార్జున్ ఖర్గే ఇగో ఇలా చూసి చూడు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది అంటూ ఖర్గే చేసినటువంటి కామెంట్లు ఖర్గే అనేటోడు కానీ ఇంకోటి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకో బీజేపీ మీద పడతారంటే వాళ్ళ యొక్క వాళ్ళు అనుకున్నటువంటి ఆ ఉన్మాదం అక్కడ చెలరిగదు కాదు సాగదు కాబట్టి ఇది మణిపూర్లో లో జరుగుతా ఉన్న సింపుల్ గా చెప్పాలంటే హైపర్సోనిక్ క్లబ్ లో భారత్ ఒడి